ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో చెరువులో అనాదిగా సాగు చేసుకుంటున్న బలహీన వర్గాల రైతు మారుపైన జనార్దన్ గౌడ్ పొలంలో కేవలం రాజకీయ కక్షతో మట్టిని అక్రమంగా తరలించడంతో జిల్లాలోని అన్ని పక్షాల అన్ని పార్టీల గౌడ సంఘాల నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు నియోజకవర్గంలో గౌడ కులస్థుల ఓట్లు దాదాపు 50,000 దాకా ఉన్నాయని శాసనసభ్యులు ప్రసన్నకుమారెడ్డి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని స్థానిక సమస్యను సానుకూలంగా పరిష్కరించి రైతుకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు రైతు భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షాలకు చెందిన గౌడ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద గీత కార్మికుడు అతను చెమటోడ్చి కష్టపడి తాతల తరాల నుండి వారు గోగు చేసుకున్నటువంటి కష్టార్జితంతోటి ఈ పొలం అంతకుముందు ఎవరైతే అగ్రవర్ణాల కాడు ఉండిందో దానిని కొనుగోలు చేసుకుని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ దాని మీద జీవనం సాగిస్తున్న సందర్భంలో మనం చూసాం ఇదే పొలానికి ప్రభుత్వం వారు ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం మోటార్లు బిగించడం అదేవిధంగా ఇరిగేషన్ కాలువలు కూడా ఏర్పాటు చేసుకుని రైతులు వందలాది ఎకరాలు సాగు చేస్తున్న సందర్భంలో ఈరోజు ఒక రాజకీయ పరంగా ఎవరైతే ఒక రాజకీయ కక్షితోటి బలహీన వర్గాల నాయకుల్ని అణిచివేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా చుట్టూ బౌండరీ ఉన్నప్పటికీ మధ్యలో ఉన్నటువంటి మారుపోయిన జనార్దన్ గౌడ్ గారి పొలంలో ఈరోజు ఇంతలో 5-6 అడుగులు ట్రించ్లు తీసి ఈ మట్టిని అక్రంగా తరలించుకుపోయి అమ్ముకోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం గ్రామంలో బీసీ కులాలకు చెందిన గౌడ్ కమ్యూనిటీ మారుపోయిన జనార్దన్ అనే వాళ్ళ చెరువు భూమిలో ఒక 3 ఎకరాల భూమి అడ్డగించుకొని ఎప్పుడు వాళ్ళ తాతల నుంచి వాళ్ళు వరి పైరు పండించుకుంటా ఉన్నారు. ఆ క్రమంలో ఇక్కడ దేవస్థానాలకని ఇక్కడ ఉండే నాయకులు కొంతమంది బడా నాయకులు ఈ గౌడ కమ్యూనిటీని దెబ్బతీయాలని ఆ యొక్క పండించుకునే పొలంలో మట్టిని తీసుకోపోవటం అమ్ముకోవటంగా జరుగుతుంది. దీన్ని ఈరోజు మేమందరం కూడా వచ్చి అన్ని పార్టీల వాళ్ళం కూడా నేను వైఎస్ఆర్ పార్టీ తోడపల్లిగూడూరు మాజీ జడ్పీటీసీని మనందరం కూడా వచ్చి మేమందరం మా గౌడ కమ్యూనిటీ గురించి వాళ్ళకి ఆయన కండగా వచ్చి నిలబడి ఈ ప్రభుత్వంలో చెరువు మట్టి తోలుకోమని ఎవరన్నా పర్మిషన్ ఇచ్చున్నారా? ఇస్తే కూడా ఒకరైతే తీసుకోవాలా అని మేమందరం కూడా మా గౌడ కమ్యూనిటీ అందరం కూడా ఖండిస్తున్నాము. దీన్ని రేపు సోమవారం కూడా అగ్రిమెంట్స్లో కలెక్టర్ దగ్గర కూడా పోయి మేమందరం కూడా కలెక్టర్కి ఎన్నయించుకుంటూ దీన్ని ఏమాత్రం మా గౌడ కమ్యూనిటీ ఒక్కరితే వచ్చి ఎత్తటం ఇది సబాబు కాదని ఇట నాయకులకి అధికారులకి అందరికి కూడా చెప్పుకుంటూ మా గౌడ కమ్యూనిటీని దెబ్బతీయద్దని అందరికీ హెచ్చరిస్తున్నాము. ఇంకేమైనా ఇక్కడ వచ్చి ఒక్క ట్రిప్ మట్టి ఎత్తినా సరే మా గౌడ కమ్యూనిటీ మొత్తం వచ్చి దేనికైనా తెగించి ప్రాణాలే అర్పించేదానికి సిద్ధంగా ఉంటాము. మీరు పర్మిషన్ తీసుకొని వచ్చి ఎత్తుకోండి. పర్మిషన్ తీసుకొచ్చిన మా గౌడ కులం ఒకటే ఎత్తనట్టుకు లేదు. ఇక్కడ 100 మంది రైతులు ఉన్నారు, అగ్రకురాల వారు ఉన్నారు. ఎక్కడి నుంచైనా ఒక ఎమ్మెల్యే నుంచి వరుసగా ఎత్తుకొని వస్తే మాకేం సమ్మతమే ఇబ్బంది లేదు. దేనికైనా పర్మిషన్ లేకుండా ఒక ట్రిప్ బయటపడినా దీని గురించి వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం, కబద్దారు చెప్తా ఉన్నాం. జై గౌడ సంఘం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.